మొదటి ఫేజ్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ చాలా ఆలస్యమైంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే మార్నింగ్ 10-11 వరకు కూడా కౌంటింగ్ రిపీటెడ్గా 2-3 సార్లు కౌంటింగ్ జరిగిన సందర్భాలు చాలా చూసాం. కౌంటింగ్ ఇన్ టైంలో పూర్తి చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ సెకండ్ ఫేజ్లో ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఇంతకుముందు మాణిక్యాలరావు గారు క్వశ్చన్ అడిగారు, ఎలక్షన్ కమిషన్కి చాలా కంప్లైంట్ వస్తే కూడా ఎలక్షన్ కమిషన్ అంత యాక్టివ్గా ఉండట్లేదు అని ఒక అనుమానం రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. చాలా కంప్లైంట్స్ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి 100ల సంఖ్యలో కంప్లైంట్స్ వస్తున్నాయి. 300కు పైగా కంప్లైంట్స్ ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. ఎలాంటి యాక్షన్ వాటిపైన ఎలక్షన్ కమిషన్ తీసుకోబోతోంది? నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు జరిగిన పరిణామాలు చూస్తే కనుక ఎలక్షన్ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కన్నబాబు నిన్న సాయంత్రం మనం మాట్లాడడం జరిగింది. ఆయనతో ఎన్నికల కోసం వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏవైతే కాల్ సెంటర్కి వస్తున్నా కావచ్చు, రెగ్యులర్ గా ఈమెయిల్స్ ద్వారా పంపిస్తున్నావు కావచ్చు, నేరుగా వచ్చి అందిస్తున్నావు కావచ్చు, కంప్లైంట్స్ దాదాపు డిస్పోజ్ చేస్తున్నామని చెబుతున్నారు. అయితే ఒకవైపు వచ్చినట్టు డిస్పోజ్ చేస్తున్నప్పటికీ కూడా సంతృప్త స్థాయి లేకపోవడంతో కంప్లైంట్స్ పూర్తిగా రెక్టిఫై కాలేదనే ప్రధానంగా కంప్లైంట్ ఇచ్చిన వారి వైపు నుంచి వస్తున్న ఆరోపణ ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో రెక్టిఫై చేసి దాన్ని ఏం చేశారనేది కూడా ఎన్నికల కమిషన్ తెలియజేయాలని ఇప్పటికే ఆదేశించామని కన్నబాబు గారు చెబుతున్న పరిస్థితి ఉంది, ఐఏఎస్ కన్నబాబు గారు చెప్పారు. అయితే దీంతో పాటుగా మెయిన్ గా చూస్తే కనుక కౌంటింగ్ తొలి దశలో చాలా లేట్ అయిన విషయం వాస్తవమే. 3.5 గంటలకే పోలింగ్ పూర్తయినప్పటికీ 3.5 గంటలకు క్యూలైన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటే కనుక 4 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ కాని పరిస్థితి. చాలా చోట్ల మేజర్ పంచాయతీల్లో అయితే 6, 7, 8, 9 గంటలకు కూడా కొన్ని చోట్ల అధికారులు నిర్లక్ష్యం కాలంగా ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభమైన పరిస్థితి ఉంది. అయితే ఆ పరిస్థితిని ఈసారి నివారిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో అంత లేట్ కానివ్వు అని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని ఏదైతే ఎక్స్ట్రమిస్ట్ ఏరియాస్ ఉన్నాయో 1 గంటన్నరకి అక్కడ పోలింగ్ పూర్తవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఆ బాక్సులన్నింటినీ కూడా మండల హెడ్ క్వార్టర్స్ తీసుకురావడం, 4 గంటలకే కౌంటింగ్ ప్రారంభించే ప్రయత్నం చేస్తాం, తొలి దశలో ఏవైతే లోటుపాట్లు జరిగాయి వాటన్నింటినీ కూడా సరిదిద్దుతామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా నిన్న మొన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తో 3 దఫాల చర్చలు జరిపారు. తొలి దశలో జరిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పడంతో పాటుగా త్వరలోనే ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించి గతంలో ఆగిపోయినటువంటి మధ్యలో నిలిపివేసినటువంటి ఎన్నికల ప్రక్రియను కొనసాగించే అంశంపై కూడా చర్చించినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో పాటుగా ఈ రోజు ఏదైతే పోలింగ్ జరుగుతుందో మొత్తం అన్ని చోట్ల కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టుగా ఎస్సీసీ చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు తొలి దశలో 525 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావగా రెండో దశలో 539 అంటే దాదాపు 11 పంచాయతీలు అదనంగా ఏకగ్రీవం అయ్యాయి. 2789 సర్పంచ్ స్థానాలకు గాను 3 చోట్ల నో నామినేషన్స్ పడ్డం జరిగింది. నెల్లూరు, కర్నూలు, అదేవిధంగా చిత్తూరు శ్రీకాకుళం జిల్లాల్లో ఇటు 149 వార్డు మెంబర్లకు కూడా నో నామినేషన్ దాఖలవడంతో వాటికి ఎన్నికలు వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తొలి దశలో చెదురుమదురు సంఘటనలతో మాత్రమే ఎన్నికలు జరగడం, అంటే గ్రామీణ ప్రాంతంలో వాతావరణం వేరుగా ఉంటుంది, సాధారణ ఎన్నికలకు ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో పొలిటికల్ గా కూడా రైవల్రీస్ ఉంటాయి కాబట్టి గొడవలు జరిగే ఆస్కారం ఉందని భావించినప్పటికీ తొలి దశలో ఏ విధంగా ప్రశాంతంగా జరిగిందో, రెండవ దశలో సెన్సిటివ్ గ్రామాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాటికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని కూడా మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ఓవరాల్ గా తీసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇది లేకుండా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని ఇటు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమిషనర్, అదేవిధంగా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదే పంచాయతీరాజ్ కమిషనర్ కూడా వీక్షించబోతున్నారు. రైట్ సత్య, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సుహాసిని గారు, 2 పాయింట్స్.